హాయ్ అండి వెల్కమ్ టు అమిత బ్లాగ్స్ మీకు దొరికే ఈజీ ఐటమ్స్తో మీరు చేయగలిగే క్రేజీ రెసిపీస్ నేర్పించడానికి రెడీగా ఉన్నాను మీ అమిత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మీకోసం మరొక పాతకాలపు వంటతో మీ ముందుకు వచ్చానండి అదేంటో తెలుసా రాగి పిండితో పిట్టు దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాగిపిండితో పెట్టు చాలా హెల్తీ అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి మరి ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు చాలా ఈజీగా నేర్పిస్తాను మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట దీనికోసము కావాల్సిన పదార్థాలు చూద్దాము ఒక కప్పు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు రాగి పిండి తీసుకుందాం ఇది ఇంచుమించుగా పావు కేజీ ఉంటుందండి దీంట్లో కొంచెం చాలా తక్కువగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని పిండిపై ఒకేసారి వేసేయకుండా తక్కువ తక్కువగా వేసుకుంటూ పై పైన అలాగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ లైట్గా కలుపుకోవాలన్నమాట నేను చూపిస్తాను కదా ఆ విధంగా వాటర్ వేసి కలుపుతూ మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ వేస్తూ జల్లుతూ వాటర్ కలుపుకోవాలి ఇది టెక్స్చర్ ఎలా ఉండాలంటే చాలా ఇంపార్టెంట్ అండి టెక్స్చర్ని బట్టి పిట్టు మీకు వస్తుంది అనమాట లేకపోతే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఇలా వేసి టూ టైమ్స్ చక్కగా పైకి కిందికి కలిపిన తర్వాత మనము వేళ్ళతో ప్రెస్ చేస్తే ఇలా ఉండగా అవ్వాలన్నమాట పొడిపళ్ళు ఆడుతూ రావాలి సో ఇలా వస్తే మీకు పిట్టు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనికోసం మరి ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము ఉడికించుకోవడానికి ఈ సైజ్ దీక్ష తీసుకుందాము దీనిలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అప్రాక్సిమేట్గా ఇది హాఫ్ లీటర్ ఉంటుంది నేను మీకు ఇంతకుముందు వీడియోలో ఆవిరి కుటుంబంలో చేసేటప్పుడు చూపించాను కదండి సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట ఒక క్లీన్ వైట్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి మనం తీసుకున్న దీక్షకి టైట్గా ఒక థాడ్ తీసుకొని కట్టేసేయాలి ఆ క్లాత్కి సంబంధించిన అంటే తడిపి కట్టండి చాలా పర్ఫెక్ట్గా గట్టిగా కడితే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఆ క్లాత్ పైకి మనం ఆల్రెడీ వాటర్ స్ప్రింకిల్ చేసి కలుపుకున్న పిండిని వేసి మనం చక్కగా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇలా వేసేస్తున్నాను ఈ క్లాత్ అంతా మనం తీసుకున్న పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు పిండి ఎక్కువైనట్లయితే దేక్ష కొంచెం పెద్దది తీసుకోండి సరిపోతుంది అనమాట ఇది మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానిపైన కవర్ చేసేద్దాం పిండి పైన కవర్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము మీరు ఒకవేళ మాకు మీకు తెలియకపోతే టైంని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫోర్క్తో గుచ్చి చూపిస్తాను నేను స్టవ్ వెలిగిస్తున్నాను వెలిగించి ఉడికిందనేది చూస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఫోర్క్ ఇలా పెడితే ఇలా పొడి వచ్చేస్తుంది మీకు మంచి స్మెల్ కూడా వస్తుంది రాగి పిండి ఉడికిన స్మెల్ వస్తుంది అంతే అది ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ ఉడికించిన పిండి ఏదైతే ఉందో చాలా వేడివేడిగా ఉంటుందండి ఇదంతా తీసుకొని మనం ఆ బౌల్లో వేసేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత చేసుకుంటే మీకు ఈ పిట్టు అస్సలు పర్ఫెక్ట్గా రాదు వేడి వేడి మీదే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లో కలిపేసుకోవాలి దీంట్లో మనము బెల్లం వేసుకుందాం ఫస్ట్ దీనికి పావు కేజీ పిండికి ఇంచుమించుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము పడుతుంది ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లాన్ని చక్కగా కోరేసుకోవాలి కోరుకొని మనం ఏం చేయాలంటే దీంట్లో వేడి మీదే కలిపేసుకోవాలి పిండంతా పట్టేలాగా కలిపేసుకుందాం ఇది కలిపిన తర్వాత నువ్వుల నూనె లేక గానుగ నూనె అంటారు కదండి చాలా చాలా మంచిది హెల్త్కి నడడానికి పిల్లలకైతే ఇంకా మంచిది బోన్స్కి కూడా చాలా మంచిది అన్నమాట ఈ నువ్వుల నూనె ఇంచుమించి ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుందండి దీంట్లో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను దీనికి కూడా పెద్దగా కొలత అవసరం లేదు మీరు కలుపుతున్నప్పుడే మీ చేతికి ఆయిల్లా తగులుతుందనమాట దాన్ని బట్టి మీరు చూసుకోండి మనం ఎప్పుడైతే ఆయిల్ వేసి పిండిలో కలిపేస్తున్నామో పిండంతా కూడా ఒక బ్లాక్ కలర్గా ఆయిలీ టెక్స్చర్తో వస్తుంది అంతే ఎందుకంటే మనం ఎంత ఎంత వేసినా ఆ పిండిని పీల్చేస్తుంది గాను అప్పుడప్పుడు తింటాం కాబట్టి కొంచెం ఎక్కువైనా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి వేడి మీద ఇదంతా కలిసిపోవాలి ఈ వేడి మీద కలపడం వల్ల ఏంటంటే బెల్ల మీద చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా దాంట్లో కరిగిపోతుంది అనమాట ఇది ఇలా అన్నా సరే మనం వెంటనే సర్వ్ చేసుకొని తినవచ్చు లేదా బాల్స్ లాగా చేసుకొని తినొచ్చు అయితే నేను టేస్ట్ కోసం హెల్త్కి మంచిది అని చెప్పి పచ్చి కొబ్బరి కలుపుతున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇది కలుపుకోండి కొంచెం మంది ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు అది మంచిది కాకపోతే పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్ట్ చాలా నాకు నచ్చింది సో హాఫ్ కప్ కొబ్బరి వేసి పిండి అంతా కలిసేలాగా కలిపేస్తున్నానండి చాలా చాలా హెల్దీ అండి అంతే మనకి చో రాగి పిండితో లేక చోడు పిండితో పెట్టు రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకోవడం దీన్ని బాల్స్ లాగైనా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా బౌల్లో వేసుకొని తినేయచ్చు వీక్లీ కంపల్సరీ వన్ టైం అన్న పిల్లలకి చేసి పెట్టండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినొచ్చు టీనేజ్ ఆడపిల్లలకైతే ఇంకా చాలా చాలా మంచిది మా ఇంట్లో నేను ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్